కార్తీక పురాణం 12వ భాగం. వశిష్ఠ మహాముని తిరిగి ఇట్లు చెప్పెను. ఓ రాజా, కార్తీక మాసమందు సోమవార మహత్యమును వినుము. సోమవారము కంటే శనిత్రయోదశి 100 రెట్లు ఫలము కలది. శనిత్రయోదశి కంటే కార్తీక పూర్ణిమ 1000 రెట్లు ఫలము కలది. పూర్ణిమ కంటే శుద్ధపాడ్యమి 100 రెట్లు అధిక ఫలము. శుక్లపాడ్యమి కంటే చివరి ఏకాదశి కోటి గుణ ఫలప్రదము. అంతిమ ఏకాదశి కంటే కార్తీక ద్వాదశి అనంత గుణ ఫలప్రదము. ఇచ్చట అంతిమ ఏకాదశి అనగా కార్తీక బహుళ ఏకాదశి వచ్చుచున్నది. కానీ పూర్ణిమాంత మాస శాస్త్ర ప్రకారముగా చూసిన ఎడల కార్తీక శుద్ధ ఏకాదశియే అగును. వింధ్యోత్తర దేశమందు అంతిమ ఏకాదశిగా కార్తీక శుద్ధ ఏకాదశినే గ్రహింతురు. అచ్చట పూర్ణిమాంతమే మాసము. ఇది కాకముందు కార్తీక శుద్ధ ఏకాదశిని గురించి అనంత మహిమ చెప్పబడుచున్నది. అంబరీషుని చరిత్రమందు శుద్ధ ఏకాదశియే గ్రహించబడినది. మోహము చేతనైన అంతిమ ఏకాదశి నాడు ఉపవాసము చేసి గీతవాద్య పురాణముల చేత జాగరణమాచరించువాడు సమస్త పాప విముక్తుడై విష్ణులోకమందు నివసించును. ఏకాదశి నాడు ఉపవాసమాచరించి ద్వాదశి నాడు బ్రాహ్మణులతో కూడా పారాయణ చేయువాడు సాయుజ్యముక్తిని పొందును. ద్వాదశి నాడు అన్నదానము చేయువానికి సమస్త సంపత్తులు వృద్ధి పొందును. సూర్యగ్రహణమందు గంగాతీరమున కోటి బ్రాహ్మణులకు భోజనము పెట్టిన పుణ్యము ద్వాదశి నాడు ఒక బ్రాహ్మణునకు అన్నము పెట్టినా లభించును. 1000 గ్రహణములను 10000 వ్యతిపాత యోగములను 100000 అమావాస్యలను కలిపి ద్వాదశి వ్రత ఫలానికి 16వ వంతుకు కూడా చాలవు. పుణ్యఫలములనిచ్చడు తిథులు అనేకములున్నవి. కానీ ద్వాదశి హరిప్రియము కావున వాటన్నిటికంటే అధిక ఫలప్రదము. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు అనగా ఏకాదశి నాడు రాత్రి సమయమున హరి పాలసముద్రము నుండి నిద్రలేచును. కావున ఆ ద్వాదశి హరిబోధిని అనబడును. ఆ ద్వాదశి నాడు ఒక బ్రాహ్మణునకైనను అన్నదానము ఆచరించిన వాడు ఇచ్చట భోగములను పొంది అంతకాలమందు హరిసన్నిధికి పొందును. కార్తీక మాసమందు ద్వాదశి నాడు పెరుగన్నమును దానము చేసిన ఎడల సమస్త ధర్మముల కంటే అధిక ఫలమును పొందును. స్త్రీ గాని పురుషుడు కాని కార్తీక శుక్ల ద్వాదశి నాడు పాలిచ్చడి ఆవునకు బంగారపు కొమ్ములు వెండి డెక్కలను చేయించి పెట్టి పూజించి దూడతో కూడా గోదానమాచరించిన ఎడల ఆ గోవుకు 8000 వెంట్రుకలుండునో 8000 ఏండ్లు స్వర్గ నివాసము కలుగును. కార్తీక మాసమందు ద్వాదశి నాడు భక్తితో వస్త్రదానమాచరించువాడు పూర్వజన్మార్జిత పాపములను నశింపచేసుకొని వైకుంఠలోకమునకు పోవును. ఇందుకు సందేహము లేదు. కార్తీక మాసమందు ద్వాదశియందుగాని పూర్ణిమయందుగాని పాడ్యమియందుగాని కంచుపాత్రలో ఆవునెయ్యిని ఉంచి దీపమును వెలిగించి దానమిచ్చువారికి కోటి జన్మలలో చేయబడిన పాపములు నశించును. కార్తీక ద్వాదశి నాడు ఫలమును యజ్ఞోపవీత్తమును తాంబూలమును దక్షిణను ఇచ్చువారు ఈ లోకమందు అనేక భోగములను పొంది అంతమందు వైకుంఠమున విష్ణువుతో కూడా చిరకాలము సుఖించును. కార్తీక ద్వాదశి నాడు బంగారపు తులసీ వృక్షమును సాలగ్రామమును దానము చేయువారు పొందడి ఫలమును చెప్పెదను వినుము. కార్తీక ద్వాదశి నాడు పూర్వోక్తానము చేసిన వారు 4 సముద్రముల మధ్యనున్న భూమినంతయు దానమిచ్చువారు పొందిన ఫలమును పొందును. ఈ విషయమందు ఒక కథ కలదు, చెప్పెదను వినుము. విన్నవారి సమస్త పాపములు నశించును. గోదావరి తీరమందు దురాచారవంతుడైన ఒక కోమటి కలడు. అతడు స్వల్పదానమైనను చేయుట ఎరుగడు. వాడు ఎవ్వరికీ ఉపకారం ఆచరించలేదు. నిత్యము పరనింద చేయువాడు. పరద్రవ్యములంద ఆసక్తి కలిగి ఉండువాడు. ఆ కోమటి ఒక బ్రాహ్మణునకు అధికముగా అప్పునిచ్చి ఆ రుణమును తిరిగి పుచ్చుకొనుట కొరకు ఆయన ఊరికి వెళ్ళి అతడు గ్రామాంతరమందున్నట్లు తెలుసుకొని అచటికి వెళ్ళి, "బ్రాహ్మణుడా, నా సొమ్ము నాకిమ్ము" అని అడిగెను. బ్రాహ్మణుడు ఆ మాట విని, "ఓయి,
ఈ నెలాఖరుకు నీ సొమ్మును నీకు ఏదో ఒక విధముగా ఇచ్చేదను. కాబట్టి కొంచెము నిదానించి నీ సొమ్మును తీసుకొని పొమ్మనేను. రుణమును పుచ్చుకొని తిరిగి సొమ్మునివ్వని వాడు నరకమందు యాతనలనొంది తిరిగి రుణదాతకు పుత్రుడై జన్మించి వాని సొమ్మును ఇవ్వవలసి ఉండును. బ్రాహ్మణుడు ఇట్లు చెప్పిన మాటను విని వైశ్యుడు కోపము చేత కల్లెర్ర చేసి, ఓరి మూఢ బ్రాహ్మణాధమ, నా ధానము నాకిప్పుడే ఇమ్ము, లేని ఎడల ఈ కత్తితో నిన్ను నరికెదనని దుర్మార్గ బుద్ధితో ఆ వేదాంతవేత్త అయిన బ్రాహ్మణుని జుట్టు పట్టుకొని లాగి క్రింద ప్రడదోసి పాపబుద్ధి కలవాడగుట చేత తన కాలితో వానిని తన్ని కత్తితో కొట్టెను. ఆ కత్తి దెబ్బ చేత ఆ బ్రాహ్మణుడు సింహపు దెబ్బ చేత లేడివలే మృతి నొందెను. తరువాత కోమటి రాజదండన వచ్చుననే భయముతో అచట నుండి పరిగెత్తి ఇంటికి పోయి ఆ బ్రాహ్మణుని చంపితిననే సిగ్గు లేక సుఖముగా నుండి కొంతకాలమునకు మృతి చెందెను. అంత కరాల ముఖులును అమావాస్య రాత్రి చీకటితో సమానమైన కాంతి గలవారును భయంకరులును అగు యమదూతలు పాశములను ధరించి వచ్చి ఆ వైశ్యుని యమపాశముల చేత బంధించి యమలోకమునకు గొనిపోయి అచట భయంకరమైన రౌరవమును నరకమందు యమాజ్ఞ చొప్పున బాధించుచుండిరి. రౌరవము రురువనగా మృగ విశేషము, దాని సంబంధమైనది రౌరవము అనగా రురు మృగముల చేత వాటి కొమ్ములతో బాధింపించడి నరకం, రౌరవ నరకమనబడును. ఆ వైశ్యుని పుత్రుడు ధర్మవీరుడను వాడు. తండ్రి పోయిన తరువాత తండ్రి సంపాదించిన ధనము చేత నూతులు త్రవ్వించి, తోటలు వేయించి, చెరువులు త్రవ్వించి, చిన్న చిన్న నదులకు వంతెనలు కట్టించి, ఉపనయనములు వివాహములు చేయించుచు, యజ్ఞములను చేయించుచు, నిత్యము బ్రాహ్మణులకు అన్నదానము చేయుచు, అన్ని జాతుల వారికి ఆకలి కలిగిన వారికి అన్నము పెట్టుచు, నిత్యము ధర్మములను చేయుచుండెను. ఇట్లుండగా ఒకప్పుడు ఆ ధర్మవీరుడు హరిని పూజించు సమయమున నారద మహాముని సమస్త లోకములందు తిరుగుచు ఆనాడు యమలోకము నుండి బయలుదేరి తన వీణాతంతువులను ధ్వని చేయుచు రోమాంచితుడై గోవింద నారాయణ కృష్ణ విష్ణు అనంత వైకుంఠ శ్రీనివాస శ్రీవత్సభూష విశ్వంభర సమస్త దేవత చక్రవర్తి నమస్తే నమస్తే ఇట్లని కీర్తనము చేయుచూ వచ్చెను. ఇట్లు నృత్యము చేయుచున్న నారద మునీశ్వరుని చూసి వైశ్యుడు ఆనందసాగరమగ్నుడై నేత్రముల వెంట ఆనంద బాష్పములను వదులుచు మునిపాదములకు నమస్కరించి దండ ప్రణామములు ఆచరించెను. నారదుడు తన పాదములకు ప్రణమిల్లిన వైశ్యుణ్ణి ప్రీతితో కౌగిలించుకొనెను. తరువాత ఆ వైశ్యుడు నారద మునీశ్వరుని ముందర అంజలిని పట్టిన వాడై అర్ఘ్యాదుల చేత పూజించి, హే నారద, మీరు మా గృహమునకు వచ్చుట చాలా దుర్లభము. నేను పూర్వమందు ఏ పుణ్యము చేసి తినో మీరు దర్శనమిచ్చినారు, కాబట్టి నా పూర్వపుణ్యం ఇప్పుడు ఫలించినది. మునీంద్ర, మీకు దాసుడను, ఏమి సేవ చేయవలెనో చెప్పుము, చేసేదను. వైశ్యుడిట్లు పలికిన మాటను విని నారద మునీశ్వరుడు చిరునవ్వుతో కూడిన ముఖము గల వాడై ధర్మవీరునితో ఇట్లనియను. ధర్మవీర, నా మాటను జాగ్రత్తగా వినుము. కార్తీక ద్వాదశి విష్ణుమూర్తికి ప్రియమైనది, కావున ఆ రోజున చేసిన స్నానదానాధికము అనంతఫలప్రదమగును. సూర్యుడు తులారాశియందుండగా కార్తీక మాసమందు ద్వాదశి నాడు ధనికుడు గాని దరిద్రుడు కాని యతి గాని వానప్రస్థుడు కాని బ్రాహ్మణుడు కాని క్షత్రియుడు కాని వైశ్యుడు కాని శూద్రుడు కాని స్త్రీ కాని సాలగ్రామ దానమాచరించు వారికి జన్మ జన్మాంతరకృత పాపములు నశించును. ధర్మవీర, వినుము. నీ తండ్రి చనిపోయి యమలోకమందు బాధలనొందుచున్నాడు. అతని పాప విశుద్ధి కొరకు కార్తీక ద్వాదశి నాడు శీఘ్రముగా సాలగ్రామ శిలాదానమును చేయుము. నారద మునీశ్వరుడిట్లు చెప్పిన మాటలను విని వైశ్యుడిట్లనియను. మునీంద్ర, గోదానము, భూదానము, తిలదానము, సువర్ణదానము మొదలైన మహాదానముల చేత కాని ముక్తి శిలాదానము చేత ఎట్లు కలుగును? శిలాదానము వృధాగా చేయుట ఎందుకు?
అది భోజ్యము కాదు, భక్షణము కాదు. కనుక నేను రాత్రిని నీచుని వలె దానము చేయను. నారద మహర్షి ఎంతగా నొక్కి చెప్పినను వైశ్యుడు మూఢుడై సాలగ్రామ దానమును చేయుటకు సమ్మతించలేదు. అంతటా నారదుడు అంతర్ధానమయ్యెను. తరువాత కొంతకాలమునకు ధర్మవీరుడు మృతి నొంది మహాత్ముల మాట వినని దోషము చేతను, సాలగ్రామ దానము చేయని దోషము చేతను నరకమందు బాధల నుండి తరువాత 3 సార్లు వ్యాఘ్రమై జన్మించి, తరువాత 3 మారు కోతిగా పుట్టి, అనంతరము 5 మారులు వృషభమై ఉండి, తరువాత 10 మార్లు స్త్రీగా జన్మించి గతభర్తయై వైధవ్యమును పొంది ఉండెను. ఇట్లు 10 జన్మలు గడిచిన తరువాత 11వ జన్మమందు యాచకుని కుమార్తెగా జన్మించెను. తరువాత కొంతకాలమునకు యవ్వనము రాగానే తండ్రి తగిన వరునికిచ్చి వివాహము చేసెను. కాని పూర్వకర్మ వలన ఆ వరుడప్పుడే మృతుడయ్యెను. దానిని మృతి నొందిన ఆ అల్లుని బంధువులందరూ వచ్చి చూసి అట్టి బాలవైధవ్యమునకు చాలా దుఃఖించిరి. యాచకుడు దివ్యదృష్టితో చూసినవాడై ఆ చిన్నదాని బాలవైధవ్యమునకు కారణము తెలిపి బంధువులందరికీ కుమార్తె యొక్క పూర్వపుణ్యమును పూర్వపాపమును చెప్పెను. ఇట్లు చెప్పి కూతురు యొక్క పాపముల నాశనము కొరకు జన్మాంతరార్జిత పాపనాశన సమర్థమగు సాలగ్రామ దానమును కార్తీక సోమవారమందు వేదాంతవేత్త అయిన బ్రాహ్మణునకు దానము చేసెను. ఆ సాలగ్రామ శిలాదాన మహిమ చేత కూతురు భర్త తిరిగి జీవించెను. తరువాత దంపతులిద్దరూ సుఖముగా చిరకాలము నుండి స్వర్గమునకు పోయి అందు బహుకాలము ఆనందముతో ఉండి తిరిగి భూమియందు జన్మించి బ్రాహ్మణుడై పూర్వపుణ్యము చేత వానికి జ్ఞానోదయమయ్యెను. ప్రతి సంవత్సరమందు కార్తీక సోమవారమున సాలగ్రామ శిలాదానమాచరించి ఆ పుణ్యముతో మోక్ష సామ్రాజ్య పదవిని పొందెను. రౌరవ నరకమందున్న వాని తండ్రియు ఆ సాలగ్రామ దాన మహిమ చేత ముక్తుడాయెను. కాబట్టి జనక మహారాజా కార్తీకమందు సాలగ్రామ దానము చేత హరి సంతోషించును, ఇందుకు సందేహము లేదు. పాపకర్ములు, 1 కోటి జన్మలలో చేసిన పాతకములు, కార్తీక శుద్ధ ఏకాదశి ఉపవాసము, ద్వాదశి నాడు సాలగ్రామ దానాదుల చేత పోగొట్టుకొనగలుగుదురు. కార్తీక మాసమందు సాలగ్రామ దానము వలన సమస్త పాపములు నశించును. ఇదియే ముఖ్యమైన ప్రాయశ్చిత్తము, ఇంతకంటే వేరే ప్రాయశ్చిత్తము లేదు, ఇందుకు సందేహమూ లేదు. ఇది కార్తీక పురాణం 2వ అధ్యాయం సమాప్తం.